ಭೃಂಗಾವಳಿ ಚಮಕರಂದ ರಸಾನುವಿದ್ಧ ಜಂಕಾರ ಗೀತ ನಿನದೈ ಸಹ ಸೇವನಾಯ ನಿರ್ಯಾತ್ಯುಪಾಂತ ಸರಸೀ ಕಮಲೋದರೇಭ್ಯ ಶೇಷಾದ್ರಿಶೇಖರ ವಿಭೋ ತವ ಸುಪ್ರಭಾತಂ ಯೋಷಾ ಗಣೇನ ವರದಧ್ರಿ ವಿಮಧ್ಯಮಾನೇ ಘೋಷಾಲಯೇಷು ದಧಿಮಂಥನ ತೀವ್ರ ಘೋಷಃ ರೋಷಕ್ಕಲಿಂ ವಿದದಥೇಕ ಕುಭಶ್ಚ ಕುಂಭಃ ಶೇಷಾದ್ರಿಶೇಖರ ವಿಭೋ ತವ ಸುಪ್ರಭಾತಂ ಪದ್ಮೇ ಸಮಿತ್ರ ಸತಪತ್ರ ಗತಾಳಿ ವರ್ಗಾಃ ಹರ್ತುಂ ಶ್ರಿಯಂ ಕುವಲಯಶ್ಚ ನಿಜಾಂಗಲಕ್ಷ್ಮ್ಯಾ ಭೇರೀ ನಿನಾದಮಿವ ಬಿಭ್ರತಿ ತೀವ್ರನಾದಂ ಶೇಷಾದ್ರಿಶೇಖರ ವಿಭೋ ತವ ಸುಪ್ರಭಾತಂ ಶ್ರೀಮನ್ನಭೀಷ್ಟ ವರದಾಖಿಲ ಲೋಕಬಂಧೋ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಜಗದೇಕ ದಯೈಕ ಸಿಂಧೋ ಶ್ರೀದೇವತಾಗೃಹ ಭುಜಾಂತರ ದಿವ್ಯ ಮೂರ್ತೆ ಶ್ರೀವೇಂಕಟಾಚಲಪತೆ ತವ ಸುಪ್ರಭಾತಂ ಶ್ರೀಮನ್ನಭೀಷ್ಟ ವರದಾಖಿಲ ಲೋಕಬಂಧೋ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಜಗದೇಕ ದಯೈಕ ಸಿಂಧೋ ಶ್ರೀದೇವತಾಗೃಹ ಭುಜಾಂತರ ದಿವ್ಯ ಮೂರ್ತೆ ಶ್ರೀವೇಂಕಟಾಚಲಪತೆ ತವ ಸುಪ್ರಭಾತಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಪುಷ್ಕರಿಣಿ ಕಾಪ್ಲವ ನಿರ್ಮಲಾಂಗಾಃ ಶ್ರೇಯೋದ್ದಿನೋಹರ ವಿರಿಂಚಿ ಸನಂದನಾದ್ಯಾಃ ದ್ವಾರೇ ವಸಂತಿ ವರವೇತ್ತ ಹತೋತ್ತಮಾಂಗಾಃ ಶ್ರೀವೇಂಕಟಾಚಲಪತೆ ತವ ಸುಪ್ರಭಾತಂ ಶ್ರೀಶೇಷಶೈಲ ಗರುಡಾಚಲ ವೆಂಕಟಾದ್ರಿ ನಾರಾಯಣಾದ್ರಿ ವೃಷಭಾದ್ರಿ ವೃಷಾದ್ರಿ ಮುಖ್ಯಾಂ ಆಖ್ಯಾಂ ತ್ವದೀಯ ವಸತೇರಲಿ ಸಂವದಂತಿ ಶ್ರೀವೇಂಕಟಾಚಲಪತೆ ತವ ಸುಪ್ರಭಾತಂ అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం వచ్చేదాకా మనిషిలో కొంచెం తట్టుకునే శక్తి బాగుండేదండి, మనిషికి ఉండే సహన శక్తి బాగుండేది, మనిషికి ఉండేటటువంటి మేధాశక్తి బాగుంది. ఆ తర్వాత వీడికి ఆ రిటైనింగ్ ఎబిలిటీ తగ్గిపోతుంది. తగ్గిపోవడమే కాదు, ఉన్నదాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కూడా ఉండదు, ఒక్కసారి ఫాల్. చూడండి, క్యాన్సర్ వచ్చిన పేషెంట్ తోటి ఎప్పుడైనా మీకు పరిచయం ఉంది ఎవరైనా? క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ తోటి, ఆ క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి క్యాన్సర్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళనంత వరకు పర్లేదండి, వాడు కొంతకాలం పొరలాంగ్ అవుతాడు జీవితంలో. డాక్టర్ గారి చెయ్యి పడింది అంటే వాడి పని అయింది అనమాట. ఓసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సరే వాడికి ఏదో సర్జరీ చేద్దామని కత్తి డాక్టర్ గారు ఆ పేషెంట్ మీద పెట్టాడంటే గ్రోత్ చాలా ఫాస్ట్ అవుతున్నాయి. కత్తి పెట్టనంత వరకు ఏమవ్వదు, స్లోగా ఉంటుంది గ్రోత్. టా కానీ వన్స్ సమ్ సర్జరీ చేశాడు అని అంటే ఇంకక్కడి నుంచి చాలా 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 వేగంగా పోతుంది. ఒక్కసారిగా వాడిని మొత్తం అంతా అది వినాశం కలిగేట్టుగా చేసేస్తుంది. దాని లక్షణం అట అదలాగా, అంటే ఎక్కువ కేసెస్ అట్లా ఉంటాయంటారు. 100% అట్లా ఉంటుందని మేము అనం, కానీ బట్ మెజారిటీ కేసెస్ అట్లా ఉంటాయి అని అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా జలపాతాలు ఉండే చోటు ఎక్కడికైనా వెళ్ళారా? జలపాతాల దగ్గర నీరు దూరం నుంచి అలా ప్రవహించి వస్తుందండి. అది ఎక్కడో ఒక చోట జలపాతం ఉంటుంది, అక్కడి నుంచి అమాంతం కిందకి పడుతుంది. అట్లాగే గోదావరి నది పాపనాశ్యం కొండల ఏమిటంటారు అండి, పాపి కొండలు, యా పాపి కొండల దగ్గరికి అక్కడ దాకా వచ్చేదాకా కాస్త చాలా గంభీరంగా ప్రవహిస్తుందిట. అక్కడి నుంచి ఒక్కసారి చాలా వేగంగా క్రిందకి క్రింది లెవెల్స్లోకి ప్రవహిస్తూ వస్తుంది అని అంటారు. మేము చూడలేదు కానీ అట్లా వింటూ ఉంటాం. మేము ఒక చోట చూసామండి, ఇక్కడ అమెరికాలో నయాగరా ఫాల్ అని ఉందండి. ఒకసారి అక్కడికి వెళ్ళాను చూద్దాం సరదాగా ఎట్లా ఉంటుందో. ఆ ఫాల్ ఇలాగలాగా ఒక గుర్రపు డెక్కలా ఉంటుందన్నమాట అది, దానికి హార్స్ షూ ఫాల్ అని అంటారు. కపిల మహర్షి యాగం చేసినప్పుడు తీసుకువెళ్ళిన అశ్వాన్ని అక్కడ పెట్టాడని అంటారు. సగర చక్రవర్తి కొడుకులు 60,000 మంది వాడిని తవ్వుకుంటూ వెళ్ళి వెతికారు కదండి, అప్పుడు ఆ చక్రవర్తి గారి యొక్క గుర్రపు డెక్క అది అక్కడ పడింది అంట. అంత కపిలారణ్యం అని అంటారన్నమాట అండి.
ఆ కపిలారణ్యం అలా క్రమంగా చాలా పొడుగ్గా ఉండేది. కపిలారణ్యం అంటే పశ్చిమ అమెరికా, కాలిఫోర్నియా. ఆ కపిలారణ్యం పేరే కాలిఫోర్నియా. అక్షరాలు పదాలు కొంచెం మారుతూ ఉంటాయండి అప్పుడప్పుడులాగా. కపిల, ఆ పిల కాస్త లపి అయిందండి. కపిల కాస్త కాలిఫో, అరణ్య అరణ్య అయిందండి, కాలిఫోర్నియా అయిందనమాట అండి. సంస్కృతంలో పదాలు ఇలా మారడం అనేటటువంటి చాలా పదాలకు ఉంది ఇలాంటి లక్షణం. మన మామూలుగా తెలుగులో మాట్లాడుకునే మాటలు, సంస్కృతంలో మాట్లాడుకునేవి కూడా అలా ఉన్నాయండి. బాగా హింసించు జంతువుకి పేరేమిటి తెలిసిన? అది హింస చేయును కనుక దాని పేరు సింహ అయిందండి. అంటే సంస్కృతంలో ఒక నియమం ప్రకారం ఇటు అక్షరం ఇటు, అటు అక్షరం ఇటు తిరగబడతాయి. ఇప్పుడు సింహ కదండి, ఆ పైనుండేటటువంటి అచ్చులు మారవు, హల్లులు మాత్రం మారిపోతాయి. అంచేత స హ ఇక్కడ ఈ అక్కడ ఆ, అది హి ఇటు వచ్చింది, స అటు వెళ్ళింది. కనుక హింసించు జంతువునకు సింహము అని పేరు వచ్చినట్టే ఆ కపిల అనేటటువంటిది కలపి అయిందండి. కాలిఫోర్నియా అయిపోయింది. ఆ కపిలారణ్యం ఉండదంతా. ఈ సగర చక్రవర్తి గుర్రాన్ని కపిల మహర్షి తీసుకెళ్ళలేదు, కానీ ఈ గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళి అక్కడ కపిలారణ్యంలో పెట్టాడు. ఆ కపిల అరణ్యమే అక్కడి నుంచి ప్రారంభమై అలాగా ఈ కాలిఫోర్నియా నుంచి, కాలిఫోర్నియా పశ్చిమ స్టేట్, అది మన ఇండియాకి ఈశాన్యపు రాష్ట్రాల దగ్గర టచ్ అవుతుందండి ఒకనాడు. మీరు ఎప్పుడైనా వరల్డ్ మ్యాప్ చూసారా? ఈసారి ఇంటికి వెళ్ళాక చూడండి మళ్ళీ. మన భారతదేశానికి అటు ఈశాన్య ప్రాంతాల్లో ఆ కపిలారణ్యం ఒకనాడు ఇక్కడ అటాచ్ అయి ఉండేది. సగర చక్రవర్తి 60,000 మంది కొడుకులు భూమిని తవ్వుకుంటూ గుర్రపు అన్వేషణ కోసం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్నంతటినీ వాళ్ళు తవ్వి 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 ఆ తవ్వినందువల్ల అక్కడికి సముద్రం వచ్చి చేరేట్టు చేశారండి వాళ్ళు. అది 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 చిన్న సముద్రమైంది. ఆ తర్వాత ఇంకా తవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయితే అప్పుడు ఆ నేల భాగం తర్వాత భూమి యొక్క ఈ రకరకాల ఖండాలు ఏర్పడిన క్రమం ఒకటి ఉంది మనకి భాగవతంలో 5వ ఖండంలో చెప్తారు, 5వ స్కంధంలో ఈ ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. రామాయణంలో కూడా బాలకాండలు ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా చదవండి. అందుకోసమే మన ఇతిహాసాలని పురాణాలని చదివితే కనీసం మన జాతి ఏమిటో, ఈ మానవుడు ఈ భూమి మీద ఎట్లా ఉన్నాడో, ఈవేళ ఈ భూమి ఇన్ని రకాలుగా ఎట్లా మార్పు చెందిందో మీకు అర్థమవుతుంది. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, వేడు
ఈరోజు భర్తృహరి సుభాషితాల్లో భర్తృహరి గారు రాసినటువంటి ఒక శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి గారు చేసిన అనువాదం ఒక చక్కటి పద్యం విందాం. ధర ఖర్వాటుడకుండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై త్వరతోడన్ పరువెత్తి చేరి నిలిచన్ తాళద్రుమఛాయ తత్తుశిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చన్ శబ్దయోగంబుగా పొరి దైవోపహతుండు పోవు కడకున్ పోవున్ కదా ఆపదల్ అని చిన్న మాట చివరి మాట చాలా జాగ్రత్తగా దైవోపహతుండు పోవు కడకున్ పోవున్ కదా ఆపదల్. ఎవరైతే దైవానుగ్రహం సంపాదించరో, ఎవరైతే భక్తి ప్రపత్తులు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవితాన్ని గడుపుతారో, అలా గడిపినటువంటి వారికి వచ్చే నష్టం ఏమిటంటే ఆ దైవానుగ్రహం లేని వ్యక్తి ఎక్కడికి పోతే అక్కడికి ఆపదలు వస్తాయట. దానికి ఒక చిన్న కథ చెప్పాడు ఆయన. ధర కర్వాటుడు, కర్వాటుడు అంటే ఒక బట్టతల కలిగినటువంటి ఆయన. కర్వాటుడు అంటే రాగి చెంబులాగా మిలమిల మెరిసేటువంటి బట్టతల ఆయనకి ఆభరణం ఉన్నది, తల మీద వెంట్రుకలు లేవు. ఆయన మీద భగవంతుడి మీద భక్తి లేదు, శ్రద్ధ లేదు, అందువల్ల భాగ్యం లేదు. భాగ్యం లేకపోవడం చేత కాళ్ళకు చెప్పులు కూడా లేవు. బట్టతల, కాళ్ళకు చెప్పులు లేకపోవడం, అనుకోకుండా బాటసారిగా మిట్ట మధ్యాహ్నం మాంచి ఎండాకాలంలో ప్రయాణం చేయవలసినటువంటి అవస్థ అతనికి దాపురించింది. దానితో మిట్ట మధ్యాహ్నం పూట మధ్యాహ్నం ఆ 12 గంటల సమయంలో కాలిపోతున్నటువంటి ఇసుకలో చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. ఆయనకి 2 గాలుతున్నాయి, తలతలా మెరిసేటువంటి బట్టతల మండిపోతున్నది, కాళ్ళు కింద కాలిపోతున్నాయి. దానితో ఒక్కసారి నీడ ఎక్కడున్నదా అని చెప్పని చూస్తాడు. చూస్తే ఒక తాటి చెట్టు కనపడింది. మధ్యాహ్నం వేళ తాటి చెట్టు నీడ చాలా స్వల్పంగా అల్పంగా ఉంటుంది, అదే చాలనుకున్నాడు ఆయన. ఆ చెట్టు నీడ దగ్గరకే గబగబా పరుగెత్తాడు. పరుగెత్తి ఆ నీడ దగ్గర నిలిచి అలా ఒక్కసారి అమ్మ కాళ్ళు గాలటం లేదని చెప్పని అనుకుంటూ ఉండగానే, మరి దైవానుగ్రహం లేని వ్యక్తి కదా, అమాంతంగా ఒక పెద్ద తాటిపండు ఆ మిలమిల మెరిసేటువంటి బట్టల తల మీద దబాలున పడిందిట. అయ్య బాబో అనంటూ వాడు కుప్పగూలాడట, తలంతా బొప్పి కట్టింది, కింద పడిపోయాడట. మరి చూశారా, ఆ తాటిపండు అప్పుడే పడాలా? తాటిపండు పడటానికి మిగిలిన సమయం ఎంత లేదు? పోని అతను వెళ్ళిన తర్వాత పడవచ్చు, లేకపోతే అతను తల మీద కాకుండా పక్కన పడవచ్చు, లేకపోతే ఇంకొక రకంగా మరి పడి అతనికి ఇబ్బంది లేకుండా, ఇబ్బందిని కలిగించకుండా ఉండవచ్చు. కానీ దైవానుగ్రహం లేని ఆ వ్యక్తి మిట్ట మధ్యాహ్నం పూట ఎండాకాలంలో ప్రయాణం చేయటం ఒక అభాగ్యమైతే, కాళ్ళకు చెప్పులు లేకపోవడం మరొక అభాగ్యమైతే, తల మీద వెంట్రుకలు లేక తలగాలటం ఇంకొక అభాగ్యమైతే, నీడ కోసం ఆశ్రయించి చెట్టు దగ్గర చేరితే ఆ చెట్టు పైన ఉన్నటువంటి పెద్ద తాటిపండు కరెక్ట్గా తల మీదే పట్టడం కూడా మరి ఎంత దురదృష్టం, ఎంత అభాగ్యం. కనుక భగవదానుగ్రహం లేనటువంటి వాడు ఎక్కడికి పోతే అక్కడికి ఆపదలు వస్తాయని చెప్పని మరి కొన్ని 100 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఈ కథ ఎంతో యుక్తియుక్తమైనటువంటిది. ఆలోచన ఆనంద తరంగాలకు నిలయమైనటువంటిది ఈ పద్యం. అలా ఆలోచిస్తే
మనం తప్పనిసరిగా దైవానుగ్రహం సంపాదించాలి, అలా సంపాదించకపోతే మనకు కూడా ఆపదలు వస్తాయి అనేటువంటి విషయాన్ని చాలా రూఢిగా తెలియచెప్తున్నటువంటి ఈ పద్యాన్ని చిన్నపిల్లలకి నేర్పితే చిన్నపిల్లలకి మరి అమ్మా నాన్నల మీద అనురక్తి, దైవం మీద భక్తి ఏర్పడి వాళ్ళ జీవితం భద్రంగా సుభద్రంగా మున్ముందుకు సాగి మహిమోన్నత వ్యక్తులు అవ్వటానికి అవకాశం ఉంటుంది. అందుకు ఈ పద్యాన్ని కూడా నేర్పుతాం.